ఈరోజు నేను అడుగుతున్నా, ఇక్కడ మీరందరూ ఉన్నారు, 8వ రోజు 7వ రోజుకు వచ్చాం. వరదలు వచ్చి ఈ నెలలోనే 2 సార్లు వచ్చాయి, ఇప్పటికే 3 సార్లు 4 సార్లు వరదలు వచ్చాయి ఈ సంవత్సరంలోనే. ఈ ముఖ్యమంత్రి కనీసం వస్తువులన్నీ తెలిసిపోతే, ఒకప్పుడు నేను 25 కేజీల నుంచి 50 కేజీల బియ్యం, అదే మాదిరిగా 4000 నుంచి 14000 రూపాయల వరకు క్యాష్ ఇచ్చాం, చెక్కులు నేరుగా చెక్కులే ఇచ్చాం. ఇంకో పక్క కందిపప్పు కానీ, అదే మరి కిరసనాయలు కానీ, అదే మరిగా మీరు చూస్తే ఉల్లిపాయలు అయితే ఒక 2 కేజీలు ఇచ్చి, 3 కేజీలు బంగాళాదుంపలు ఇచ్చి, నూనె చక్కెర అన్నీ ఇచ్చాం, ఎందుకు బెల్లం కూడా ఇచ్చాం ఆ రోజు. ఈరోజు ఎందుకు ఇవ్వరని నేను అడుగుతున్నా. ఈ పేదవాళ్ళంటే అంత లెక్క లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇల్లు కూలిపోయింది, ఏమి వాళ్ళకందరూ కూడా ఇల్లు మంచి పర్మనెంట్ ఇల్లు కూలిపోతే 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే ఏమి నీకేమైనా పెద్ద నష్టం వస్తుందని అడుగుతున్నా నేను. ఎవరి డబ్బులు? మన డబ్బులే, మనం కట్టే పన్నుల డబ్బులే. జగన్మోహన్ రెడ్డి అవినీతిలో మనం ఆట అడగడం లేదు, అతను ఇవ్వను కూడా ఇవ్వడు, మళ్ళా మనల్ని దోపిడీ చేస్తాడు. మన డబ్బులు ఖర్చు పెట్టడానికి ముఖ్యమంత్రికి మనసు రాలేదంటే, ఈ పేదవాళ్ళ పైన కరికరం లేదంటే, మళ్ళా అందులో కూడా 2000 కూడా తెలుగుదేశం అయితే నేను ఇవ్వను, కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే నేను ఇస్తానని సిగ్గు లేకుండా చెప్తున్నారంటే వీళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాల. చాలా బాధ వేస్తుంది, మనల్ని బెదిరిస్తున్నారు. భయపడవలసిన అవసరం లేదు నా లెక్క ప్రకారం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం పనిచేయాలి, ప్రతిపక్షం ప్రశ్నించాలి. ఈ ముఖ్యమంత్రి ఓటు వేసింది పనిచేయమని, అందరిని సమానంగా చూడమని, వివక్షత లేకుండా అందరికి కూడా సహాయం చేయమని ఓట్లు వేశారు. ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగితే అడగమని నన్ను ప్రతిపక్షంలో పెట్టారు. నేను వచ్చి అడిగితే ఈ ముఖ్యమంత్రికి చాలా బాధ, ఎవరు మాట్లాడినా వాళ్ళ నోరు నొక్కేయాలని చెప్పి చూస్తారు. ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కానీ, నేను కూడా 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు నేను ఇదే అలవాటుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడికి ఎవరికైనా ఒక పని అయ్యేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇప్పుడే నేను సర్వే పనిలో చూశాను, ఆ నియోజకవర్గంలో ఒక ముస్లిం సోదరుడు యొక్క షాపు మొన్న అసెంబ్లీ నన్ను అవమానించారని ఒక ధర్నా చేస్తే, ఒక ప్రొక్లైన్ పంపించి ఆగా మేఘాల పైన అంతా పక్కన్ని షాపులు ఉన్నాయి, ఒకే షాపును కూల్చేశారు. అంటే భయభ్రాంతులు చేయడం, ఇలాంటి తప్పుడు విధానాలు చూస్తున్నా. నేను ఒకటి చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి, మళ్ళా ఇక్కడే ఉంటారు 2 ఏళ్ల తర్వాత, మీరు ఎక్కడికి పారిపోలేరు. ఈ భూమి మీదనే ఉంటారు, ఇక్కడే ఉంటారు. నా మంచితనాన్ని చూశారు, ఇప్పుడు చెప్తున్న మర్యాదగా కానీ మీరు మారకపోతే కబద్దార్ గుర్తుపెట్టుకోండి, మీకు కూడా ఇదే ట్రీట్మెంట్ చేసి చూపిస్తాం. ఆ తల్లి మాట్లాడింది, ఎంత ఆవేదంతో మాట్లాడింది, ఈ 2 వార్డులు 2 వీధులు తెలుగుదేశం అని మమ్మల్ని లెక్కబెట్టి మాకు ఏమి ఇవ్వలేదని. రేపు నేను కూడా అదే మరి లెక్కబెట్టిస్తే ఏమవుతుందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు, రాజకీయాలకు మంచివి కాదు, సమాజ హితం కోరే విధంగా చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. ఈ ముఖ్యమంత్రి ప్రవర్తన మార్చుకోవాలి, ఈ ఎమ్మెల్యేలు కూడా ప్రవర్తన మార్చుకోవాలి. వీళ్ళు అనుకుంటున్నారు మొన్న ఏదో ఎలక్షన్లో దిగించి ఓట్లు వేసుకుంటే గెలిచామని, అప్పటికే బోల్డంత వ్యతిరేకత ఉంది వీళ్ళ పైన. నేను చెప్తున్నా, రేపు కానీ వీళ్ళకి ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు రండి, మిమ్మల్ని శంకరమాన్యాన్ని పంపిపోతే అప్పుడు చూడండి మీరు. నేను ఇప్పుడు ఆ రాజకీయాలు ఇప్పుడు మాట్లాడు, మళ్ళీ మాట్లాడతా. నేను ఇప్పుడు కోరేది ఒకటి, ప్రతి ఒక్కరికి ఒక ప్యాకేజ్ ఇవ్వాలి. బాగా నష్టపోయారు, నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలి, అంతా పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు కూలి పనులు కూడా లేని పరిస్థితి వచ్చింది, మళ్ళా రేపు వర్షాలు పడకపోతే వస్తే మళ్ళా మీకు పనులు ఉండవు. కనీసం ఇలాంటి సమయంలో ఇంత మునిపోయితే ఒక 10 రోజులకు 15 రోజులకు సరిపోయే నిత్యావసర వస్తువులను ఇచ్చేవాడు,
ఒక 5-10,000 రూపాయలు క్యాష్ కూడా ఇచ్చాం. హుద్హుద్ లాంటి తుఫాన్లో వారం రోజుల లోపలనే మొత్తం రికవర్ చేసి అన్ని పనులు చేసి తర్వాతనే ఆ రోజు నేను హైదరాబాద్కి వెళ్ళాను. ఇప్పుడు అడుగుతున్నా, ఎల్లుండి నుంచి మళ్ళా వరదలు వస్తాయంటే, తుఫాన్ వస్తుందంటే ఎందుకు ఆ కరకట్ట ఇంతవరకు క్లోజ్ చేయాలా, ఎందుకు పని ప్రారంభించలేదో సమాధానం చెప్పాలని. ఇక్కడే మంత్రి ఉన్నాడు, బూతుల మంత్రి, బెట్టింగ్ మంత్రులు చాలా మంది ఉన్నారు. వీళ్ళు చాలా, నేనేంటంటే మంచిగా చూస్తున్న వాళ్ళని. ఇప్పుడు మన నా పౌరుషం కానీ పరుశుజాలం కానీ లేదు, కానీ వాళ్ళు అది కాపాడుకోలేకపోతున్నారు. సభ్యత సంస్కారం మర్చిపోయి మాట్లాడుతున్నారు, అది కూడా మంచిది కాదు. మీరు ఏదైనా శక్తి ఉంటే ఇమ్మీడియట్గా కరకట్టంతా పూర్తి చేయండి. రేపు ఎల్లుండో నేను వస్తున్నానని మొత్తం షో చేశారు కడిగారు రోడ్లు. నేను రాకపోతే ఇది కూడా కడిగి ఉండేవాళ్ళు కాదేమో, తడానే మీ మొక్కాన్ని కూడా బురద పూసేవాళ్ళు. అటువంటి వాళ్ళు వీళ్ళు నేను వస్తున్నానని ఈ మాత్రం చేశారు. ఇంకొక ఊరికి పోయాను, గిరిజనులను చూసా మొత్తం ఇంట్లో అంతా బురద ఉంది, వార్నింగ్ ఇచ్చే వచ్చా. తిరుపతిలో చూసా అక్కడ ఇట్లే ఉంది, నేను పోయిన తర్వాత నీళ్లు తీశారు. అప్పటి వరకు నీళ్లుంటే తొందరగా నేను వస్తున్నాను ఆగ మేఘాల పైన ఆ నీళ్లన్నీ తీసే పరిస్థితి వచ్చింది. నేను వచ్చినా రాకపోయినా ఆ పని మీరు చేస్తే మంచి పేరు వస్తుంది, కానీ నాకు భయపడి మీరు పని చేస్తే మీకు మంచి పేరు రాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవాలి, సమస్యల సుడిగుండంలో ఉండేవారిని ఏ విధంగా పైకి తేవాలనో ఏ విధంగా చేయాలనో ఇది ఆలోచించాలి తప్ప ఇలాంటి రాజకీయం పనికిరాదని చెప్పి తెలియజేస్తూ, అదే మరిగా కొన్ని ఇండ్లు పోయినాయి, ఆ ఇండ్లు కూడా చూశాను. ఆ ఇండ్లన్నిటికీ 100,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి మళ్ళీ పాత స్థాయిలో ఏ విధంగా అయితే ఇండ్లున్నాయో ఆ స్థాయిలో కాకపోయినా ఒక 6-7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పక్కా గృహాల నిర్మాణం చేసి అదే ప్లేస్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన కనీసం ఒక 15,000 ఇంటికి ఇవ్వాలి. ఆ 15,000 కూడా మీకు వచ్చేది ఏమి ఉండదు. ఫ్రిడ్జ్ పోతే వస్తుందా? 15,000 రాదు. గ్రైండర్ పోతే వస్తుందా? రాదు. లేకపోతే ఇంకా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ పోతే కూడా రాదు. మీ వస్తువులే ఒక 20,000 నుంచి 50,000 వరకు నష్టం ఉంటాయి చిన్న కుటుంబాలకి, పెద్ద కుటుంబాలు అయితే 100,000 వరకు పోయి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి ఒక 15,000 రూపాయలు చెక్ ఇవ్వండి, ఇంటింటికి ఇవ్వండి. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్కి మాత్రం ఇస్తాం, తెలుగుదేశంకి ఇవ్వమంటే వడ్డీతో సహా రేపు నేను వచ్చిన తర్వాత ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ విషయం కూడా వీళ్ళు అర్థం చేసుకొని ప్రవర్తించాలి. ఇప్పటికే హితో బలుకుతున్నా, హెచ్చరిస్తున్నా, ఇది మంచి సాంప్రదాయం కాదని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా మీకు ఎప్పుడూ అండగా ఉంటాం, తోడుగా ఉంటాం. ఈరోజు నేను చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు తిరుగుతున్నారు. ఎవరేసారు తమ్ముళ్ళు ఈ రోడ్లన్నీ? ఎప్పుడు జరిగాయి ఇవన్నీ? సుమారు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెల్లూరు నగరంలో బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిమెంట్ రోడ్లు మొదలుకొని మొత్తం డెవలప్ చేశాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తి చేశాం. 40,000 మందికి ఇళ్లు కట్టేదానికి శ్రీకారం చుట్టాం, అది కూడా అపార్ట్మెంట్స్ టైప్లో గేటెడ్ కమ్యూనిటీ కింద. ఆ ఇండ్లు చూస్తే బ్యూటిఫుల్ హౌసెస్, అవన్నీ కూడా నివాస యోగ్యమైన ఇండ్లు, ఒక ఆస్తి. ఆ ఇండ్లు మంచి ఇండ్లు, ఎవరన్నా అప్పర్ మిడిల్ క్లాస్ రిచ్ పీపుల్ ఉండే విధంగా కట్టాం. అవన్నీ కూడా ఇంతవరకు తాళాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రోజే నేను అన్ని కూడా ఇనాగరేషన్ చేస్తే ఇప్పుడు తాళం కూడా ఇవ్వకుండా వాళ్ళు నేర్పించే పరిస్థితికి వచ్చారు. 40,000 ఇండ్లు కానీ రంగులు మార్చుకున్నారు. ఆ రంగులు మార్చడానికి 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. కోర్టు మొట్టికాయేస్తే మళ్ళా రంగులు తుడవడానికి 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఒక 4-5,000 కోట్లు ఖర్చు పెట్టుంటే 2.5 లక్షల నుంచి 3 లక్షల ఇండ్లు ఇప్పటికే మీకు అందరికి ఉపయోగపడేటివి. వాళ్ళందరికీ ఆ ఇండ్లు ఉంటే బాడోగట్టే పని పోయేది.
ఆ ఇంట్లో చూస్తే ఎక్కడ కూడా ముంపు లేదు, నీళ్లు కూడా రాలేదు, బ్రహ్మాండంగా ఉన్నాయి. మన క్యాంపులు కూడా అక్కడే పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం, మీరు అప్రమత్తంగా ఉండండి.